వెల్కమ్ టు లక్ష్మీ కిచెన్. ఈరోజు ఎంతో టేస్టీగా బొరుగులు ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కావలసిన పదార్థాలు ఒకసారి చూద్దాం. బొరుగులు 1 కప్పు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి 1-2, ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకోవాలి, అలాగే కరివేపాకు 1 టేబుల్ స్పూను, కొత్తిమీర 1 టేబుల్ స్పూన్, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్. ఇందులో పచ్చిశనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు ఉన్నాయి. తర్వాత లెమను 1 1/2 ముక్క, పసుపు 1 టీ స్పూను, ఆయిల్ 2 టేబుల్ స్పూన్లు, టేస్ట్కు తగినంత సాల్ట్. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా బొరుగులు తీసుకొని అందులో బొరుగులు మునిగేంత వరకు వాటర్ పోసి 1 మినిట్ అయిన తర్వాత ఆ బొరుగులను అన్నిటినీ తీసి 1 హోల్స్ ఉన్న గిన్నెలో వేసి వాటర్ అంతా డ్రైన్ చేయాలి. చేస్తే ఇలా బొరుగులు పొడి పొడిగా వస్తాయి. ముందుగా గ్యాస్ వెలిగించుకొని ఈ విధంగా ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కనివ్వాలి. ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు పోపు దినుసులు వేసుకుందాం. పోపు దినుసులు కొద్దిగా ఫ్రై అవనివ్వాలి. ఇందులో కొద్దిగా పోపు దినుసులు ఎక్కువ వేసుకోండి. తినేటప్పుడు మధ్య మధ్యలో పంటికి తగులుతూ ఉంటే చాలా టేస్ట్గా ఉంటాయి. అంటే పచ్చిశనగపప్పు, మినప్పప్పు కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోండి. ఇప్పుడు పోపు దినుసులు ఫ్రై అయ్యాయి. ఇందులో పచ్చిమిర్చి యాడ్ చేద్దాం. అలాగే ఆనియన్స్, కరివేపాకు, కొద్దిసేపు ఫ్రై చేసుకుందాము. ఉల్లిపాయలు మరీ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. కొంచెం క్రిస్పీగా ఉంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు పసుపు యాడ్ చేసుకుందాము. కొద్దిసేపు కలుపుకోవాలి. ఓకే, ఆనియన్స్ లైట్గా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు మనం బొరుగులు యాడ్ చేసుకుందాము. ఇవంతా ఒకసారి బాగా కలుపుకుందాము. ఇదంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనము టేస్ట్కు తగినంత సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఇది ఆల్రెడీ సాల్టెడ్ బొరుగులు కాబట్టి సాల్ట్ చూసి వేసుకుందాము. అంటే మామూలుగా సప్ప బొరుగులతో కూడా తయారు చేసుకోవచ్చు. ఈరోజు నేను సాల్ట్ బొరుగులు యూస్ చేశాను. ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసి 2 మినిట్స్ ఫ్రై చేసి కొత్తిమీర్చి చల్లుకుంటే ఎంతో టేస్టీ అయిన బొరుగుల ఉప్మా లేదా బొరుగుల ఉగ్గాని రెడీ. ఓకే, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి లైట్గా పైన లెమన్ పిండుకొని కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసాము. లైట్గా లెమన్ని పిండుకోవాలి. 1 1/2 ముక్క సరిపోతుంది. అంతా ఒకసారి బాగా మిక్స్ చేసి కొత్తిమీర చల్లుకుంటే
ఎంతో టేస్టీగా డిష్ తయారైపోతుంది. ఇప్పుడు ఇది మనము సర్వ్ చేసుకోవచ్చు. చివరగా కొత్తిమీర చల్లుకుందాం. ఎంతో టేస్టీగా డిష్ తయారైపోయింది. ఓకే, చూసారా ఎంతో కలర్ఫుల్గా టేస్టీగా బొరుగుల ఉప్మా తయారైపోయింది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, ఇంకొక వంటితో మళ్ళీ కలుద్దాం. నమస్తే.